హాయ్ స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో కొన్ని మనం కొన్ని ఇండియన్ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం ఫస్ట్ ఇండిపెండెంట్ పత్రికా స్థాపకులు ఎవరు ఇండిపెండెంట్ పత్రిక స్థాపకులు మోతిలాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ కింద పేర్కొన్న వారిలో కటక్లో జన్మించింది ఎవరు కింద పేర్కొన్న వారిలో కటక్లో జన్మించింది ఎవరు సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ ఆధునిక బెంగాల్ దేశభక్తికి బైబిల్ లాంటి గ్రంథంగా దేన్ని పేర్కొంటారు ఆధునిక బెంగాల్ దేశభక్తికి బైబిల్ లాంటి గ్రంథంగా దేన్ని పేర్కొంటారు ఆనంద్ మఠ్ ఆనంద్ మట్ ఇండియన్ అసోసియేషన్ తొలి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ఇండియన్ అసోసియేషన్ తొలి సమావేశాన్ని కల్కత్తాలో నిర్వహించారు అస్సాం కేసరిగా ఎవరిని పేర్కొంటారు అస్సాం కేసరిగా అంబికారాయ్ చౌదరిని పేర్కొంటారు కలకత్తా కార్పొరేషన్ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది కలకత్తా కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల సంవత్సరంలో అమల్లోకి వచ్చింది లాలా హర్దయాల్ ఇండియన్ ఇండి ఇండిపెండెన్స్ కమిటీని ఎక్కడ స్థాపించారు లాలా హర్దయాల్ ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీని ఎక్కడ స్థాపించారు బెర్లిన్లో బెర్లిన్ గాంధీజీ అధ్యక్షన పంతొమ్మిది వందల పంతొమ్మిది నవంబర్ ఇరవై మూడున ఖిలాఫత్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు గాంధీజీ అధ్యక్షతన పంతొమ్మిది వందల పంతొమ్మిది నవంబర్ ఇరవై మూడున ఖిలాఫత్ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించారు నయా ఇస్లాం పత్రిక సంపాదకుడు ఎవరు నయా ఇస్లాం పత్రిక సంపాదకుడు మహమ్మద్ బర్కతుల్లా మహమ్మద్ బర్కతుల్లా నెక్స్ట్ అరవింద్ ఘోష్ రాసిన పాతతరానికి కొత్త దీపాలు న్యూ ల్యాంప్స్ ఫర్ ఓల్డ్ వ్యాసాన్ని ప్రచురించిన పత్రిక ఏది అరవింద్ ఘోష్ రాసిన పాతతరానికి కొత్త దీపాలు న్యూ ల్యాంప్స్ ఫర్ ఓల్డ్ వ్యాసాన్ని ప్రచురించిన పత్రిక ఇందు ప్రకాష్ ఇందు ప్రకాష్ నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు అధ్యక్షులకు సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల అధ్యక్షులకు సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ హిస్టరీ మల్టిపుల్ చార్ క్వశ్చన్స్ తో కలుతామండి